ఒకరు హత్యాయత్నం కేసులో నిందితుడు, అయినా దర్జాగా విదేశాలకు పారిపోయాడు. మరొకరు సామాజిక మాధ్యమాల్లో న్యాయ వ్యవస్థను దూషించారు. మీరు నన్నేం చేయలేరంటూ విదేశాల నుంచి వీడియోతో సీబీఐకి సవాల్ చేశాడు. ఇంతేనా, సీఎం పైనే హత్యాయత్నం చేసి దర్జాగా మారిషస్కు పరారయ్యాడు మరో వ్యక్తి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కీలక కేసులో నిందితులు విదేశాలకు వెళ్లడం, తిరిగి రాకుండా అక్కడే తలదాచుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇలాంటి వారిని తీసుకొచ్చేందుకు భారత్ కొన్ని దేశాలతో న్యాయ దౌత్య సంబంధాలు కలిగి ఉన్నా అమలులో మాత్రం ఎలాంటి పురోగతి ఉండటం లేదు. విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండడంతో కేసులు అటకెక్కుతున్నాయి. మరి పరిస్థితి మారేదెట్లా? ఇలాంటి నిందితులను భారత్ తీసుకురాలేమా? పాస్పోర్ట్ యాక్ట్ ఏం చెబుతోంది? మన దేశంలో చాలా మందికి చట్టం చుట్టంలా పనిచేస్తుంది అంటారు. కొన్ని కేసులు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా నేరాలు చేయటం, విదేశాలకు చెక్కేయటం, అక్కడ దర్జాగా గడపడం, ఇది భారత్ నుంచి వెళుతున్న కొందరు నిందితుల పని. విదేశాల్లో ఉండి నన్నేం చేయలేరని సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలకే సవాలు విసురుతున్నారంటే నిందితులు చట్టాలను వారికి అనుకూలంగా ఎలా మలుచుకున్నారో అర్థమవుతుంది. 2003లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో కొల్లం గంగిరెడ్డి కీలక నిందితుడు. ఆ ఘటన జరిగిన తర్వాత గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. 2015లో అప్పటి సీఎం చంద్రబాబు గంగిరెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రెడ్ కార్నర్ నోటీసు ఇప్పించి చివరకు మారిషస్లో అరెస్టు చేసి భారత్కు తరలించారు. కానీ ఇందుకు సుమారు 10 ఏళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో పారిపోయిన వాళ్లతో పాటు దేశం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నిందితులపై కూడా పోలీసులు నిఘా ఉంచుతున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో తెదేపా ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన బెంగళూరు మీదుగా దుబాయ్ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. అటు తెదేపా కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే కూడా ఇలానే పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. వంశీ అనుచరులను కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా ఆయన కోసం పోలీసులు వేట కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో న్యాయ వ్యవస్థను దూషించిన కేసులో నిందితుడు పంచు ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేయాలని పలుసార్లు సీబీఐని కోర్టు ఆదేశించింది. అయితే ఇంటర్పోల్తో కలిసి అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న సీబీఐ అధికారులు ఇంతవరకు అతన్ని అరెస్టు చేయలేదు. మీరు నన్నేం చేయలేరు అని పంచు ప్రభాకర్ దర్జాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. గతంలో మాఫియా డాన్ అబూ సలీం నకిలీ పాస్పోర్టు కేసులో పోర్చుగల్లో దొరికాడు. అయితే పోర్చుగల్ భారత్కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో అబూ సలీం మోనికా బేడిని భారత్కు తరలించారు. కొన్ని ఆర్థిక నేరాల్లో మనకి ఈ ఫ్యూగేటివ్ అఫెండర్స్ యాక్ట్ 2018 ఏదైతే చెప్తుందో అందులో మనకి ఈ ఇప్పటికీ కూడా మనము చూస్తే నీరవ్ మోదీ కానీ లేదంటే విజయ్ మాల్యాని కానీ మనం ఇప్పటికీ కూడా ఇండియాకి తీసుకురాలేకపోయాము బికాజ్ ఆఫ్ సెవరల్ టెక్నికల్ డిఫికల్టీస్ ఇన్ అవర్ ఇండియన్ లీగల్ సిస్టమ్. సో ఇవన్నిటిని బేస్ చేసుకుంటే కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఉన్న సెక్షన్ 356 అన్నది ఒక కొత్త మార్పుగా మనం చెప్పుకోవచ్చు. దీని ప్రకారము ట్రయల్ యాబ్ ఇనిషియో అబ్సెన్షియా మీన్స్ అక్యూజ్డ్ అబ్సెన్స్లో ఉన్నా కూడా అతన్ని ప్రెజెన్స్గానే పరిగణించి మనము ట్రయల్ ప్రొసీజర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఇటీవల కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, A6గా ఉన్న మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావులు విదేశాల్లో ఉన్నారు. ప్రభాకర్ రావు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వెళ్లానని పోలీసులకు తెలపగా శ్రవణ్ రావు తన సోదరి కోసం అమెరికాలో ఉండాల్సొచ్చిందని త్వరలో వస్తానని పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో 4 నిందితులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నా, రాధాకిషన్ రావులను అరెస్టు చేయగా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని వారు తెలిపారు. అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు వస్తే తప్ప కేసులో పురోగతి కనిపించేలా లేదు. గత ఏడాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ దుబాయ్కి పారిపోయాడు. ఆ తర్వాత తిరిగి రావడంతో ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న గొర్రెల కొనుగోళ్ల కుంభకోణం కేసును
అనిస దర్యాప్తు చేస్తోంది. అయితే కేసులో ప్రధాన నిందితులైన సయ్యద్ మొహిదుద్దీన్, అతని కుమారుడు సయ్యద్ ఇక్రముద్దీన్లపై గచ్చిబౌలిలో కేసు నమోదైందని తెలియగానే సౌదీ అరేబియా పారిపోయారు. కేసు నమోదై 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు వీరి జాడలేదు. 7 కాలంగా ఇలాంటి ఘటనలు పెరిగాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. భారత్లో నేరం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న నిందితులను తిరిగి తీసుకురావడానికి 1962 కేంద్ర ప్రభుత్వం ఎక్స్ట్రాడిషన్ యాక్టును అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం భారత్ 48 దేశాలతో నేరస్తుల అప్పగింతపై అంగీకారం చేసుకోగా 12 దేశాలతో ఒప్పందం చేసుకుంది. నేరం చేసిన నిందితులు విదేశాలకు పారిపోతే వారిని తిరిగి తీసుకురావడానికి ఈ ఒప్పందం ఉపయోగిస్తున్నారు. నిందితుల అప్పగింతపై సభ్యదేశాలకు ఇంటర్పోల్ సహకరిస్తుంది. ఇంటర్పోల్లో 192 సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్లో ఇంటర్పోల్కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. విదేశాల్లో ఉన్న నిందితులపై అరెస్టు వారెంట్లు ఉన్నప్పుడు ఇంటర్పోల్ రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులను ఇస్తుంది. ఇవి జారీ అయ్యాక నిందితుడు ఏ ఎయిర్పోర్టుకొచ్చినా అతనిపై ఉన్న కేసుల గురించి తెలిసిపోతుంది. తద్వారా మన దేశానికి ఆ దేశం అంగీకారంతో అప్పగించడం లేదా విచారించడమో చేసే అవకాశం దక్కుతుంది. ఇది మొట్టమొదటిగా ఏం చేయాలన్నట్లయితే, ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేసేది ఏమిటన్నట్లయితే, దేశం నుంచి పారిపోకుండా చూడటానికి లేదా దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి కావలసినటువంటి రెడ్ కార్నర్ వారెంట్లు లేదా బ్లూ కార్నర్ నోటీసులు ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అది ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఏంటంటే, వీళ్ళు కనుక ఏదైనా దేశానికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి ఏంటంటే ఆ పోలీసులకి అప్పగించేదానికి కూడా అవకాశం ఉన్నది. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే, ఈ బ్లూ కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులను కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే, మన దేశం నుంచి కొన్ని దేశాలకు మనం బస్సు ప్రయాణం ద్వారా పోవచ్చు. బస్సు ద్వారా పోయినప్పుడు ఆ దేశం నుంచి మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతే ఆ దేశంలో ఈ నోటీస్ ఉండదు కాబట్టి కూడా తప్పించుకునే దానికి కొన్ని అవకాశాలు మనం చూస్తా ఉన్నాం. ఇటీవల ప్రకటించిన పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం మన దేశం నుంచి అరైవల్ వీసాతో 58 దేశాలకు ప్రయాణించవచ్చు. దీంతో కేసు నమోదవ్వగానే చట్టాల్లోని లొసుగులను వాడుకుని విదేశాలకు వెళుతున్నారు. ఒకవేళ లుకౌట్ సర్క్యులర్ జారీ అయినా వారిని అరెస్టు చేయాలంటే భారత్ తిరిగొచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీంతో విచారణ ఆలస్యమవుతుంది. ముఖ్యంగా యూరప్లోని కొన్ని దేశాలతో ఒప్పందాలున్నప్పటికీ నిందితుల్ని అప్పగించేందుకు ఆయా దేశాలు అంగీకరించడం లేదు. ఇందుకు ఉదాహరణకు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా కేసులేనని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి నిందితులు భారత పౌరసత్వం కూడా వదులుకోవడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇమీడియట్ గా కావాలనుకుంటే మన దగ్గర సాధారణంగా వీసా కూడా 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకు కూడా అనేక దేశాలు ఇస్తున్నాయి. కొన్ని దేశాల్లో వీసా ఆన్ అరైవల్ కూడా ఇస్తారు. అంటే మీకు ఇక్కడ వీసా ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఆ పాస్పోర్ట్ను తీసుకెళ్ళి ఆ దేశంలో దిగిన తర్వాత మనం అక్కడ టెంపరీగా ఫీజు కడితే వాళ్ళు వీసా ఇస్తారు. వీసా ఆన్ అరైవల్ అంట. కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళడం చాలా సులభం అయిపోయింది మీరు అన్నట్టు. దాన్ని ఖచ్చితంగా ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో దాని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కానీ వెంటనే మన దగ్గర తగినంత చట్టాలు కూడా ఉన్నాయి. అందువలననే భారతదేశం వీలైనన్ని దేశాలతో ఎక్స్ట్రడిషన్ ట్రీటీ అన్నది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నేరస్తులు దేశాల నుంచి తప్పించుకుని ఇతర దేశాలకు వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే, మన ఇన్వెస్టిగేషన్కి కొద్దిగా డిలే అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, ఇందులో డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడైతే ఏం చేస్తాం, ఇక్కడ ఉండి ఇన్ఫర్మేషన్ వచ్చిందచ్చి నేరస్తుని వెళ్ళి పట్టుకొని వస్తాం. కానీ విదేశాల్లో ఉన్న వ్యక్తిని తీసుకురావాలంటే అనేక ప్రొసీజర్స్ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఆ దేశానికి వెళ్ళాలన్నా మనకు వీసాలు ఉండాలి. అక్కడ దిగిన తర్వాత లోకల్ పోలీస్తో మనం కోఆర్డినేట్ చేయాలన్నా కూడా మన ఎంబసీ యొక్క పర్మిషన్ కావాలి. సో ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ విధంగా చట్టాల్లో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నారు ఈ మధ్యలో. భారత పాస్పోర్టు కలిగిన ఎవరైనా నిందితుడు విదేశాలకు వెళ్లి తిరిగి రాకపోతే దాన్ని రద్దు చేయించే అవకాశం ఉంది. ఇలా చేస్తే సదరు నిందితుడు అక్రమంగా విదేశాల్లో ఉంటున్నట్లే. పాస్పోర్టు రద్దయిన విషయాన్ని మన దర్యాప్తు సంస్థలు ఆ దేశానికి చెబుతాయి. దాంతో తమ దేశంలో ఉంటున్న నిందితుణ్ణి బలవంతంగా వెనక్కి పంపే అవకాశం కూడా ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లర్ ఎర్రగంగిరెడ్డిని ఇలానే స్వదేశానికి రప్పించారు. కానీ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్రావు విషయంలో ఇది సాధ్యపడడం లేదు. తాను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని, పారిపోలేదని దర్యాప్తు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నేరాభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు వేరే దేశాలకు వెళ్ళిపోకుండా నిలువరించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ నేర పరిశోధన సంస్థలు, పోలీసు, ఇతర వ్యవస్థలపై ఉంటుంది. ఈ
ఈ బాధ్యత ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి అవసరం. ఎప్పుడైతే నేరం అభియోగం ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కోర్టు ఎదురుగా వచ్చి తాను వెళ్ళటానికి కావాల్సినటువంటి అనుమతులు పొంది దానికి కోర్టు తగినటువంటి కండిషన్స్ పెడుతుందో ఆ సమయంలో వాళ్ళు వెళ్ళటానికి ఎప్పుడు కూడా అర్హులే. కాబట్టి కేవలం ఎలా అయినా సరే స్వేచ్ఛగా వెళ్ళిపోతాము, ఇక్కడ నేర ఉపయోగాలు కూడా ఎదుర్కొంటున్నప్పుడు కూడా వెళ్ళిపోతాము అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా మనం బలపరచకూడనటువంటి అంశం. నేరం ఏదైనా సరే దేశం దాటి పారిపోయిన నేరగాడిని పట్టుకునేందుకు మన వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్పోల్ సహకారం తీసుకునేటప్పుడు వారికి పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించాలి. కానీ కోర్టులు విచారణల్లో జాప్యం కారణంగా ఏళ్లకు ఏళ్లు అవి మూలకు పడుతున్నాయి. దీంతో కేసులు కాదు కదా, కనీసం విచారణ కూడా ముందుకు సాగని పరిస్థితి. తద్వారా నిందితులు విదేశాలను పునరావాసాలుగా మార్చుకుంటూ గడుపుతున్నారు. ఇదే తంతు కొనసాగితే వీరిని చూసి మరికొంతమంది తయారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.